వారాహి వాహనం వైఎస్ఆర్సీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అనుకోవచ్చా? మీరు ఎప్పుడు అడిగిన క్వశ్చన్కి రెండు చేతులు జేబులో పెట్టుకొని త్రివిక్రమ్ చెప్పినట్టుగా పరిగెత్తాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారాహి చూసి భయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ చొక్కా చూసి భయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ ప్యాంటు కొన్న బొక్క చూసి భయపడుతున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ చూసి భయపడుతున్నారు. ఏంది వాస్తవానికి మీరు భయపడతారు కానీ అట్లా కప్పిపుచ్చడానికి పవన్ కళ్యాణ్ షర్ట్ ఎత్తే భయపడ్డారు, ప్యాంట్ ఎత్తే భయపడ్డారు, ప్యాంట్ ఎత్తే భయపడ్డారు, పవన్ కళ్యాణ్ బూతులు తిడితే భయపడ్డారు. ఇది ఒక న్యూసా? ఏమైనా ఉంటుందా? ఆ జనసేన కంటే పని పాట లేదు, వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఒక స్ట్రక్చర్ ఏం లేదు కాబట్టి ఇట్లాంటి సొల్లు కబుర్లతో పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే భయపడ్డారు. ఎవడన్నా సినిమాల్లో డైలాగులు చూసి భయపడతారా? మీరు భయపడతారు, ప్రభావితం అవుతుందేమో అని చెప్పేసి భయపడతారు కాదన్నా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభావితం అవుతారేమో అని చెప్పేసి భయపడరా? మీరు అట్లా సినిమాలు ఆపిన దాఫలాలు లేవా? ఏ సినిమా ఆపారు? ఎందుకు ఆపలేదు మీరు? ఏ సినిమా ఆపారు కదా? ఎవరి సినిమాలో మేము ఆపాలని పర్లేదు. సినిమాలో దమ్ముంటే, సినిమాలో విషయం ఉంటే ప్రజలు ఆదరిస్తారు. సినిమాలో విషయం లేకపోతే సాయంత్రానికి దుకాణం బంద్ చేస్తారు. ఎన్ని సినిమాలు మనం చూడాలి? సినిమా బాగుంటే ప్రజలే ఆదరిస్తారు. ఎన్ని చిన్న సినిమాలు ప్రజలు ఆదరించాల? సినిమాలో విషయం లేకుండా మనం పబ్లిసిటీ పీక్ రేంజ్లో చేసుకున్నాం అనుకోండి, సినిమాల విషయం లేకపోతే ప్రజలు ఆదరించరు కదా. మొదటి రోజే సాయంత్రానికి థియేటర్ల సీట్లు అన్నీ ఖాళీగా ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని హిట్టో ఎన్ని పట్టో దాంట్లో మనకు అనవసరమైన సబ్జెక్టు. మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అన్న విషయం గురించి మనం డిస్కషన్ చేయడం వేస్ట్ కాబట్టి ఆ సబ్జెక్టులో నేను తలుచుకోవాలా? ఒకటి, ఆయన ఏదైతే వెహికల్ ఏదో ఒకటి ప్రచారానికి రూపొందిస్తున్నారనగా సోషల్ మీడియాలో ఒక కలర్ మీద ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మీడియా ప్రతినిధులు లేదా మీలా ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాం. అది ఏదైతే మిలిటరీ రంగును పోలి ఉంది కదా, దానికి పర్మిషన్ ఉండదు అన్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏదో కొద్ది రంగు మళ్ళీ మారిందని వస్తుంది, అప్పుడు చూపించిన రంగు దీనికి డిఫరెన్స్ ఉందని వస్తుంది. సరే వాళ్ళు లెటర్స్ వస్తారో రావనండి మనకి, ఎందుకు వాళ్ళు వెహికల్ వేసుకొని వస్తారా లేదా లారీ వేసుకొని మొత్తం మంది వచ్చి మీటింగ్ పెట్టుకుంటారు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ వెహికల్ను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తానికి రోడ్ అయితే ఎక్కింది. మరి ఆ వెహికల్ ఎవరు ఆపడానికి ప్రయత్నం చేస్తారు? మా దగ్గర ఉన్నాళ్ళు పర్మిషన్కి అప్లై చేస్తే మేము ఇవ్వనంటే మేము ఆపేమనుకోవచ్చు. అంటే వచ్చారు కదా విజయవాడ, కలర్ గురించో లేకపోతే దీని గురించి దాని గురించి వివిధ రకాలుగా ట్రోలింగ్స్ చేసి తెలంగాణలో రిజిస్ట్రేషన్, తెలంగాణకు సంబంధించిన వెహికల్ ఇప్పుడు అది. సో ఆంధ్రాలో ప్రచారాన్ని తిప్పుకుంటామంటే పర్మిషన్ రూట్ మ్యాప్ వాళ్ళు అడిగి పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా తిప్పుకోవచ్చు. అసలు ఎవరు అడిగారు పర్మిషన్? నేను వచ్చింది కదా, వచ్చారు విజయవాడలో పూజలు చేశారు, తర్వాత మంగళగిరి వెళ్ళాడు, తర్వాత అక్కడ మమ్మల్ని బూతులు తిట్టాడు, మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వచ్చేసి ఉంటాడు. సో అంతకంటే ఏముంటుంది పవన్ కళ్యాణ్ది? ఎట్లా ఉంటుందంటే మా దగ్గర విశ్వం లేనాల గురించి అతి పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటే కొన్ని మీడియా సంస్థలు కూడా సినిమా హీరో కాబట్టి టీఆర్పీ రేటింగ్లు వస్తాయి కాబట్టి పబ్లిక్ చూసిద్దన్న ఉద్దేశంతో సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అయితే అధికార పార్టీ మీద టార్గెట్ చేసి మాట్లాడతారు. ప్రజా జీవితంలో ఎవరు పవన్ కళ్యాణ్? కాదన్నా వెంకటన్నా, మీరు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగానే చూడము అన్నట్టుగా మాట్లాడుతున్నారు మొత్తమే. మరి అటువంటిది ప్రెస్ మీట్లు పెట్టి మరి తిట్టాల్సినంత అవసరం ఏమొస్తుంది మరి మీ నాయకులకు? ఇప్పుడు పిచ్చికొక్క కరవటానికి వస్తుంది అనుకోండి, కరిపించుకుంటారు మీరు? కరిపించుకోరు కదా. ఓ పిచ్చికొక్క రోడ్డు మీద తిరిగితే మనుషుల మీదకి వస్తుంది అనుకోండి, దాన్ని తరిమి కొడతారు కదా. మామూలుగా అనుకోండి ఎక్కడో అడవిలో తిరుగుతుంది అనుకోండి పిచ్చికొక్క, స్పందించరు కదా. చెప్పులు తీసుకుని అంటాను ఆ డాషులు, పేక బిస్కి చంపేస్తాను ఆ డాషులు, ఎస్సీ ఎమ్మెల్యేలకి డాషులు, నా ఎస్టీ ఎమ్మెల్యేల డాషులు, ఇవన్నీ అంటా ఉంటే పిచ్చి ఎక్కినట్టు పిచ్చికొక్క వాగినట్టుగా వాగుతూ ఉంటే మీరు దాని మీద స్పందించొద్దంటే ఓ పని చేయండి, టీవీ వాళ్ళు కూడా చూపెట్టడం మానేసేయండి, మేము కూడా స్పందించడం మానేస్తాం అంతే కదా. ఓ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, ఓ సినిమా హీరోగా మీరు ఆయన అన్నీ చూపిస్తున్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా బూతులు తిట్టాడు, చెప్పులు తీసుకొని చూపించాడు, చెప్పులు తీసుకొని తంతాను అంటున్నాడు అన్నప్పుడు మీరు అడిగినప్పుడు అవునండి పిచ్చికొక్క పిచ్చిలానే మాట్లాడుతుంది స్పందిస్తారు. స్పందించకుండా అంటే ఆయన మీరు చూపించడం మానేయండి, అట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు మీరు చూపించడం మీరు మానేస్తే మేము కూడా స్పందించడం మానేస్తాం. అదే మేము రాజకీయ పార్టీగా ఎలక్షన్ కమిషనే వాళ్ళకి గుర్తింపలేదు సార్, మళ్ళీ మేము చూసేదేంది? ఈ దేశంలో 2700 రాజకీయ పార్టీలు ఉన్నాయి, గుర్తింపు లేని. దాంట్లో ఒకటి ప్రజాశాంతి, రెండు నవతరం, మూడు పవన్ కళ్యాణ్, అదేంటి జనసేన, ఇట్లాంటి పార్టీ పేరే మర్చిపోయినట్టు అదేంది అని అంటున్నారు. గుర్తు రావట్లేదు సార్, ఎందుకంటే ఆయన ఇప్పుడు బూతులు పార్టీ లేదా చెప్పులు తీసుకొని తంతానే పార్టీ అయితే ఈజీ గుర్తు. కామెడీగా లేదా గుర్తు రావట్లేదు అన్నాడు. కామెడీగా సార్, నాగబాబే మర్చిపోయాడు, నేను మర్చిపోవడంలో తప్పే ఉంది. ఒక ఇంటర్వ్యూలో నాగబాబే వాళ్ళ పార్టీ పేరు గుర్తు రావట్లేదు ఆయనకి. నాకేం గుర్తు వస్తుంది? ఏమైనా 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఏమైనా కథ కట్టరా ఉంటే ఏమైనా గుర్తు వస్తారు సడన్ గా? ఇప్పుడు ఎమ్మెల్యేలు లేని పార్టీకే మీరు తలకిందులు అవుతుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒక్కడే కనుక ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చుంటే అసలు నెగులుతారా మీరు? నెక్స్ట్ సినిమాలో వీరమల్లో ఏదో ఉంది కదా, హరిహర వీరమల్లో, దాంట్లో ముఖ్యమంత్రి క్యారెక్టర్ ఏమనండి పవన్ కళ్యాణ్? అద్భుతంగా ఉంటుంది రెస్పాన్స్ సినిమా కదా. ఇంకో నెక్స్ట్ సినిమా ఇంకోటి వస్తుంది, ఏదో పేరు ఇంకా తెలియదు, పేరు పెట్టలా.
దాంట్లో అమెరికా అధ్యక్షుడి క్యారెక్టర్ ఏమనండి అద్భుతంగా ఉంటుంది చూస్తానికి ఎన్నుకోవాల్సిన ప్రజలే ఎమ్మెల్యేగా గెలిపించాల్సిన ప్రజలు ఎవరు పవన్ కళ్యాణ్ రాలేదు కదా ఇప్పుడు దాకా 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు వరకు వార్డు మెంబర్ కాలేదు కదా అయినాక మాట్లాడదాం అయినాక మీరు అడిగితే అప్పుడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలల్లా లేకపోతే మీరు ఇచ్చినటువంటి కొన్ని ప్రెస్ మీట్లల్లా మీరు మాట్లాడిన వీడియోల కింద మీరు గమనిస్తే కొనిదెల పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అని చెప్పేసి బీభత్సంగా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ అంత క్రేజ్ ఉన్నది పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు బట్టి మనం నాయకుడు అయిపోతాం లేదంటే సోషల్ మీడియాలో నలుగురు సీఎం అని అంటేనో లేదంటే కింద ట్విట్టర్లో నాలుగు పోస్టులు పెడితే సీఎం అయిపోతారని అనుకుంటే ఈ భారతదేశంలో 130 కోట్ల జనాభా ఉంటే 120 కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి అయిపోవచ్చు ప్రధానమంత్రి అయిపోవచ్చు ఇప్పుడు మన తెలంగాణ వెళ్ళారు ఒక్క నిమిషం తెలంగాణ వెళ్ళారు కదా పవన్ కళ్యాణ్ తెలంగాణలో సీఎం సీఎం అని అడుగుతున్నారు తెలంగాణలో సీఎం సీఎం అని అడుగుతున్నారు తెలంగాణ సీఎమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర సీఎం అని అడుగుతారా తెలంగాణ ప్రాంతానికి వచ్చి అడుగుతారా ఇప్పుడు లోకేష్ పాదయాత్ర లోకేష్ సీఎం అంటున్నారు కేఏ పాలెళ్తే కేఏ పాలెం సీఎం అంటున్నారు ఏం చెప్పాలి కామెడీ